అందుకే మీలో కసి పెరగాలి. ఆయన ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోతే మా తమ్ముళ్ళ మోటార్ బైకులు ఉన్నాయి. ఎక్కడ పోయినా ఒక తమ్ముడు ముగ్గురు ఎక్కించుకొని వస్తే 10,000 మోటార్ బైకులు వస్తే 30,000, 50,000 మోటార్ బైకులు వస్తే అంతే కదా తమ్ముళ్ళు. ఎవడైనా అడ్డం వస్తే తొక్కించుకుంటారండి, నేనుంటా మీకు అండగా. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది నా కోసరమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీ మన కోసం, రాష్ట్రం కోసం నేను అడుగుతున్నా, అంతే కదా తమ్ముళ్ళు. ఎవడైనా అయ్యా జగన్మోహన్ రెడ్డి, నేనుంటా మీకు అండగా. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది నా కోసరమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీకోసం, మన కోసం, రాష్ట్రం కోసం నేను అడుగుతున్నా. ఈ సిద్ధం మీటింగ్ లో అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ గురించి ఒక మాట మాట్లాడావా? నువ్వు ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ప్రస్తావించలేదు. రాయలసీమకు ఏ పెట్టుబడి తెచ్చాడో చెప్పలేదు. నేను అడుగుతున్నా ఇప్పుడు, నేను సిద్ధం సిద్ధం అంటున్నాడు, నువ్వు ఓడిపోవడానికి సిద్ధం? తెలుగుదేశం జనసేన ఎప్పుడైతే అలయన్స్ లేకొచ్చామో ఆ రోజే రాష్ట్రంలో డిసైడ్ అయిపోయింది, గెలిచేది తెలుగుదేశం జనసేన, ఓడిపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల రోజుకి డిపాజిట్ కూడా రావు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒకసారి చూస్తే సిద్ధమని ఊరూరులో కట్అవుట్లు పెట్టాడు, 1,000 కోట్లు ఖర్చు పెట్టాడు. రాయలసీమకి ద్రోహం చేసే పరిస్థితికి వచ్చాడు. రాయలసీమ ద్రోహి ఎవరు? ఎవరు? రాయలసీమకు మేలు చేసిన పార్టీ ఏ పార్టీ? ఏ పార్టీ మేలు చేయబోయే పార్టీ? ఏ పార్టీ? అందుకే తమ్ముళ్ళు ఈరోజు ఒక్క విషయం చెప్తున్నా మీ అందరికీ, నేనేదో పింఛన్ ఇచ్చా పింఛన్ ఇచ్చానన్నాడు, ఏంటి నువ్వు ఇచ్చిన పింఛన్? నేను అడుగుతున్నా ఈ మాటలు మాట్లాడే బచ్చాలకు ఒకటి చెప్తున్నా, పింఛన్ ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. తెలుసా చరిత్ర బచ్చాలో అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 రూపాయల పింఛను 2,000 చేసిన పార్టీ ఏ పార్టీ? మనం చేశాం. నేను వచ్చుంటే తొలి నెలలోనే 3,000 రూపాయలు చేసేవారు. నేనేదో ఇంటింటికి ఇస్తానంటున్నాడు, మేము కూడా ఇంటింటికే ఇస్తాం, దాంట్లో ఏం అనుమానం లేదు. నువ్వు చేసిన పని ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే, పింఛన్లన్నీ కూడా సరిగా కూడా ఇవ్వకుండా ఇక్కడ పనులు లేకుండా హైదరాబాద్కో బెంగళూరుకో కూలి పరిగిపోతే పింఛన్ కట్ చేస్తున్నాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, 3 నెలలు ఎవరికి పింఛన్లు కోత లేకుండా మీకు ఇచ్చే బాధ్యత మాది, మీ ఇంటికి వచ్చే ఇస్తాం. ఇంకో పక్క ఎలాంటి ఆంక్షలు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రేపు పింఛన్ కూడా సక్రమంగా ఇచ్చే బాధ్యత మాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు వాలంటీర్లు, నేను ఒకటే చెప్తున్నా. ఏం తమ్ముళ్ళు మీ అందరికి ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా?
మెగా డిఎస్సి వచ్చిందా? ఏ తమ్ముడికైనా ఉద్యోగం